He's a dreamer. He's a person who's a storyteller, a director, a writer, a person who's even art, who's an art admirer, and basically a laborer, and someone who ప్రతి ఒక్క దాంట్లో దిగిపోయి దాని మీద రీసెర్చ్ చేసుకొని ఫోకస్ పెట్టి ఒక పర్సన్ హూ వర్క్స్ విత్ దట్ మచ్ ఆఫ్ డెడికేషన్, ఏదైనా చేస్తే అంత డెడికేషన్ చేసిన ఒక పర్సన్ గుణశేఖర్ గారు. అండ్ ఈరోజు ఒక కొత్త రోల్ పోషిస్తున్నారు, అండ్ దట్ ఆల్సో యాజ్ అన్ యాంకర్. సో లెట్ అస్ జాయిన్ అండ్ సీ వేర్ దిస్ గోస్. అనుష్క గారు, నా తెలిసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మీతో ఇలా లీజర్గా స్టోరీ చెప్పేటప్పుడు కూర్చున్నాను. అవును, ఇంట్లో వితౌట్ మేకప్. అవును, మిమ్మల్ని అప్పుడే చూడడం, ఏది అంతసేపు అంత స్పెండ్ చేయడం. అవును అవును, స్టోరీ చెప్పడానికి వచ్చాను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ అంత లీజర్గా మిమ్మల్ని వితౌట్ మేకప్ మళ్ళీ ఇప్పుడే ఇలా లీజర్గా కూర్చొని మాట్లాడడం, ఈ ఆల్మోస్ట్ ఈ 3 ఇయర్స్ కూడా మన ఇద్దరం ఎప్పుడు నేను ఆన్ లొకేషన్, మీరు డైరెక్ట్ గా గెటప్ తోటి వచ్చేవారు. అవును, మీకు గుర్తుందా? దాని తర్వాత ఒకరోజు నేను షూటింగ్ అయిన తర్వాత, నేను ప్యాకప్ అయిన తర్వాత మేకప్ తీసి వెళ్తున్నప్పుడు మీరు చూసి మీకు గుర్తుపడలేదు ఎవరు? నేను అసలు గుర్తుపడలే. ఐ థింక్ ఆల్సో బికాస్ మన 2-2.5 ఇయర్స్ ఫుల్ గెటప్ లుక్ డిఫరెంట్ లుక్స్ అన్ని చూసి చూసి అలవాటు అయిపోయింటుంది. నెక్స్ట్ నాకు అంటే అనుష్క నాకు మీరు మిమ్మల్ని సెట్ లో చూసి ఆ బ్యాక్ గ్రౌండ్ అన్ని చూసి అలవాటు అయిపోయి ఇక్కడ సడన్ చూస్తే నాకు కూడా అదే కరెక్ట్. ఐ హావ్ టు సీ ద పోస్టర్ మీ పక్కన చూస్తే నేను ప్లేస్ అని అనిపిస్తుంది. నాకు కూడా అంటే తర్వాత మధ్యలో మీ సినిమాలు ఏం వచ్చినా నాకు నేను టు బి ఫ్రాంక్ చూడబుద్ది కాలేదు, ఎందుకంటే నాకు రుద్రమదేవ్ అనగా అలా ఫిక్స్ అయిపోయారు మీరు. మిమ్మల్ని మళ్ళీ మామూలు డ్రెస్ లో కూడా ఎందుకో నేను చూడటానికి ప్రిఫర్ చేయలేదు. మామూలు స్టిల్స్ అయ్యి వచ్చినా సరే నేను పక్క పెట్టేసేవాడిని, అంటే అంతలాగా నాకు రుద్రమ్మదేవ్ అంటే ఇంకా అనుష్క అనేది అలాగ ప్రింట్ అయిపోయింది. బై దెన్ మీరు ప్రెస్ రిలీజ్ ఇచ్చేసారు నేను చేస్తున్నాను. సో నేను గూగుల్ చేస్తే ఆ గూగుల్లో ఫస్ట్ నేను రుద్రమ్మదేవి అని టైప్ చేస్తే ఇమేజెస్, బికాస్ అప్పుడు నాకు తెలియదు ఇమేజెస్ లేవని, టైప్ చేస్తే ఆల్ ది ఇమేజెస్ ఆర్ మై ఇమేజెస్. రుద్రమ్మదేవి ఎలా ఉంటారని ఇప్పుడు ఇప్పటివరకు కాదు, ఇంక ఫ్యూచర్ లో కూడా తెలియదు. ఫ్యూచర్ లో కూడా మీరే. సో మీరు అలా చేసేసారు, మీరు అప్పుడు అలా మీకు తెలుసు కదా రెఫరెన్స్ పాయింట్ లేదని. మీరు ఆ రుద్రమ్మదేవి లుక్ కి మీరు ఎలా క్రియేట్ చేశారు, ఐఎమ్ ద పర్సన్, కానీ ఆ లుక్ క్రియేట్ చేసింది మీరు విత్ యువర్ టీమ్. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు అనిపించలేదా ఇప్పుడు రుద్రమ్మదేవిని ఎవరు చూడలేదు, ఇప్పుడు నేను ఒక కొత్త లుక్ క్రియేట్ చేస్తున్నాను, మీకు డిడెంట్ ఫీల్ స్కేర్డ్ ఎనీథింగ్? 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు రుద్రమ్మదేవి మా నాన్ డీటెయిల్ అనమాట, ఆ బుక్ లో చదివి ఈ కథకి స్టోరీకి ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి సరే అంటే నేను డైరెక్టర్ అవుతాను కూడా నాకు తెలియదు, బట్ భలే ఉంది అసలు స్టోరీ అది నిజంగా జరిగిందంటే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను. సో ఆ తర్వాత చాలా టర్న్స్ ట్విస్ట్లు తీసుకున్న తర్వాత ఓకే నేను నాకు ఇలాంటి సినిమా చేద్దామని అనిపించినప్పుడు అసలు ముందు రుద్రమ్మదేవి ఎవరు నేను నా థాట్ అనుకున్నప్పుడు మీరు అరుంధతి కూడా చేయలేదు, నాకు తెలిసి మీ సూపర్ కూడా రిలీజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను 2003 ఒక్కటి తర్వాత ఇమ్మీడియట్గా ఈ ఫిల్మ్ చేయాలని యాక్చువల్గా చాలా సీరియస్గా టేకప్ చేశాను. అప్పటి నుంచి అన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను లేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలని. సో 2004 నుంచి ఒక R&D టీమ్ అది పెట్టి ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. సో నా మైండ్లో అసలు రుద్రమ్మదేవి నేను ఎవరిని ఊహించలేకపోతున్నాను, ఎవరన్నా కొత్తగా ఉంటే బాగుంటుంది అనేది కూడా అనిపించింది. సో అప్పుడు అలాంటప్పుడు యాక్చువల్గా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, సో హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఇంత బడ్జెట్స్తో తీయడం అనేది ఈవెన్ ఒక్కళ్ళంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఎందుకు ఇది దీన్నే హీరో ఓరియంటెడ్గా చేయొచ్చు కదా, రుద్రమ్మదేవిని స్పెషల్ అపీరెన్స్ పెట్టచ్చు కదా, గోన గన్నారెడ్డి అని తీయొచ్చు కదా అని అలా నన్ను ప్రపోజ్ చేసేవారు. నాకు అది అసలు అలా తీయడం అసలు ఎంతమాత్రం ఇష్టం లేదు. నేను ఇన్స్పైర్ అయిందే రుద్రమ్మదేవి కథకి, అందులో గోన గన్నారెడ్డి స్పెషల్ అపీరెన్స్గా ఉంటే చాలా హైలైట్ అవుతుంది, బట్ తన ఓరియంటేషన్లో తీయాలని ఏమాత్రం ఐడియా లేదు. సో ఇంకా దాంతో ఐడియాని ఆల్మోస్ట్ అలా పక్కన పెట్టి ఇంక మేము రెగ్యులర్ సోషల్ ఇంక అందరూ ఒక్కళ్ళంటే అడుగుతారు కదా, ఇంక అలాంటి ఒక సక్సెస్ ఉండేసరికి మనకి అలా వెళ్తున్నాను. కరెక్ట్గా ఆ టైంలో అరుంధతి శ్యామ్ గారి చూశాను, చూసిన తర్వాత చాలా స్టన్ అయ్యాను. ఏంటంటే సూపర్లో
మీరు చాలా రాగా కనిపిస్తారు. మీరు అంటే ఒక యాక్ట్రెస్ అని అనిపించేలా కూడా ఉండదు. పాపం తను ఏదో యోగా చేసుకుంటే తీసుకొచ్చి ఒక హాబీగా చేయించారు అని ఒక రానెస్, బట్ అందులో కూడా బాగుంటారు మీరు. రానెస్ భలే ఉంది ఎంఏ అని అనుకుంటాం, తప్పితే ఎంఏ మీద అరుంధతి లాంటిది ఊహిద్దాం అని మాత్రం ఎవరు సాహసం కూడా చేయరు. సో అలాంటిది షామ్ చేసి మిమ్మల్ని మోల్డ్ చేసి మీరు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ డెడికేట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఆ రిజల్ట్ ఆన్ స్క్రీన్ కనిపించింది. సో దాంతో నాకు అబ్బా ఈ ఎంఏ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంకో భయం ఏంటంటే మళ్ళీ అరుంధతి గుర్తు రాకూడదు. నేను రుద్రమ్మదేవి స్టార్ట్ చేస్తే రుద్రమ్మదేవి కనిపించాలి, తప్పితే అరుంధతి, ఎందుకంటే అది డిఫరెంట్ జోనర్. రుద్రమ్మదేవి అనేది హిస్టారికల్, జరిగిన కథ. వాళ్ళ మైండ్లో ఒక హిస్టారికల్ ఒక 800 ఇయర్స్ బ్యాక్ ఒక లివింగ్ క్యారెక్టర్ చూస్తున్న ఫీలింగ్ కలిగించాలి వాళ్ళకి. సో ఈ ప్రాసెస్లో వన్స్ నేను తీద్దాం డిసైడ్ అయిన తర్వాత అనౌన్స్ చేశాను ప్రాజెక్ట్ ఫస్ట్. ఇంకా అప్పుడు మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేయలేదు. అనౌన్స్ చేసి కొత్త వాళ్ళకే వెళ్దాం చూద్దాం అసలు ఎంతవరకు, అంటే ఇంకా నేనే డిసైడ్ అయిపోయాను నేనే ప్రొడ్యూస్ చేయాలని. ఇంకా అందుకని నో బ్యారియర్స్ అనమాట, ఇంకా వాళ్ళని పెట్టాలి వీళ్ళని పెట్టాలని. ఓకే మనం వెళ్దాం అని ఇంకా ఈ ప్రాసెస్లో అనౌన్స్ అవ్వటం ఏంటి, నాకు పబ్లిక్ నుంచి ప్రెస్ నుంచి చాలా డిమాండ్ వచ్చింది. రుద్రమదేవ్ అంటే ఎవరో కాదు అనుష్క, నీకు అనుష్క కరెక్ట్ అని. వాళ్ళందరికంటే ముందు ఐడియా నాకు వచ్చింది, కానీ నేను భయపడుతున్నాను మళ్ళీ అరుంధతి షేడ్ అసలు రాకూడదు. బట్ అందరూ మా మొత్తం వంగ అనమాట, అనుష్కను పెట్టండి అనుష్కను పెట్టండి అని. సో మధ్యలో వేరే వేరే పేర్లు రాశారు వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఊహించి, వాటిని కూడా డిస్కార్డ్ చేశారు అందరూ. అమ్మ అసలు అనుష్క తప్పితే మీకు ఇండియాలో వేరే ఎవరు దొరకరని. అంటే పీపుల్స్ చాయిస్, పబ్లిక్ చాయిస్ ఇది. మనం ఆల్వేజ్ పబ్లిక్ చాయిస్తో వెళ్ళటం అనేది దాన్ని మించిన మంచి ఇది లేదు కదా. సో అప్పుడు నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ముందు కూడా నేను కొంత ఎక్సర్సైజ్ చేశాను, అసలు మీరైతే ఎలా ఉంటారు, కొన్ని స్కెచెస్ వేసి కొన్ని వేసుకొని చూసుకున్నాను నేను. అంటే నేను స్ట్రాంగ్గా ఫస్ట్ గెటప్ అని నమ్ముతాను. ఇలాగా నేను వర్కౌట్ చేసి తరణి గారితోటి స్కెచ్లు, నేతా గారితోటి కాస్ట్యూమ్ డిజైను ఇవన్నీ ఆల్రెడీ చేశాను. చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మిమ్మల్ని అప్రోచ్ అవుద్దామని. సో బట్ మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనేసరికి నాకు డౌట్ ఏంటంటే, మీరు అరుంధతి తర్వాత చాలా ఫిలిమ్స్ హీరోయిన్ ఓరియంటెడ్ రిజెక్ట్ చేశారని. అవును అవును, చాలా ఆఫర్లు వస్తే కూడా చాలా యాక్చువల్లీ అరుంధతి లాగా ఉండింది. సో సేమ్ అరుంధతి లాగా ఇంకొకటి చేసి ఏంటి యూజ్ అని, అలాంటి ఇంకొకటి చేయకూడదు. దట్ వాస్ ద ప్రాబ్లం, ఈవెన్ నేను కూడా ఫేస్ అయిన ప్రాబ్లం అదే. అంటే చాలా పెద్ద ఆఫర్లను రిజెక్ట్ చేశారని, మంచి టీమ్ వచ్చినా సరే మీరు రిజెక్ట్ చేశారని విన్నాను. నాకు చిన్న భయం ఉంది, కుంభతీసి ఎంఐకి తెలియదు కదా హిస్టరీను, ఈ రుద్రమదేవి క్యారెక్టర్ తాలూకు ఇది వాల్యూ కానీ ఇది తెలియదు కదా, గబుక్కున అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా అని కూడా నాకు చిన్న డౌట్ ఉండింది. సో అని డౌట్ తోటే రఘు గారిని కన్సల్ట్ చేయటం, ఈవెన్ రఘు కూడా అది చెప్పాడు నాకు, సార్ తను మరి చాలా పెద్ద పెద్ద ఆఫర్లు తను రిజెక్ట్ చేశారు, మేబీ మరి రుద్రమదేవ్ అంటే నాకు తెలిసి అది ఎవరు, అది జీవితంలో లైఫ్ టైం ఆపర్చునిటీ సార్, మరి ఆమె ఏమంటారో నేను మాట్లాడతాను అనేసరికి మీరు పాజిటివ్గా వెంటనే రమ్మన్నారు. సో నాకు కూడా ఫస్ట్ దగ్గర కూడా నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది హిస్టారికల్ క్యారెక్టర్ అని తెలుసు నాకు అంతే, నాకు మళ్ళీ అది కూడా అలాగే ఉంటుంది లైక్ జస్ట్ ఓన్లీ పవర్ పవర్ ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు వచ్చి నాకు నెరే చేసిన తర్వాత ఐ వాస్ షాక్డ్ అండి, టుక్ మీ సో మచ్ టైమ్ టు గెట్ ఓవర్ ఇట్ దట్ యాక్చువల్లీ ఈవెన్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఒకటి యాక్చువల్లీ ఎవరైనా స్టోరీ చూస్తే ఎవరైనా మంచి స్క్రిప్ట్ రైటర్ స్టోరీ ఇంత మంచి స్క్రిప్ట్ రాస్తారు అనుకుంటారు, బికాస్ ద కైండ్ ఆఫ్ ఇమోషన్స్ రుద్రమ్మదేవి లైఫ్లో ఆ టైంలో ఉండే ఎమోషన్స్ ఎవరైనా చూస్తే ఎంత బాగా రాశారని అనుకుంటారు, కానీ నిజంగా జరిగిందని ఎవరు నమ్మరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్. నాకు కూడా స్టోరీ వింటున్నప్పుడు ద ఫ్యాక్ట్ దట్ ఇలా జరిగిందని అనుకుంటేనే ఇట్ ఇస్ గివింగ్ గూజ్ బంప్స్. నేను ఆ క్వశ్చన్ అడగాలనుకున్నాను మీరు ఆన్సర్ చెప్పేసి, అంటే ఇలాగా చాలా ఆఫర్లు రిజెక్ట్ చేసిన మీరు, నేను వచ్చి రుద్రమదేవి ప్రపోజల్ చెప్పేసరికి అసలు ఎలాగా మీరు చేద్దాం డిసిషన్ తీసుకున్నారు? స్టోరీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత నాకు ఏ డౌట్ లేదు హెడ్లో, అస్సలు డౌట్ లేదు. బట్ ఐ వాస్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్ దట్ మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి సౌత్ అమెరికా లేదంటే ఎక్కడనే ఎనీ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్లో ఏం జరుగుతుంది, మార్స్లో ఏం జరుగుతుందని మనకు తెలుసు,
ఎవ్రీ ప్లేస్ లో ఏం జరుగుతుందని మేము కూర్చొని గూగుల్ చేస్తాం, అది చేస్తాం, చదువుతాం, ఇన్ఫర్మేషన్ చదువుతాం. బట్ వెరీ సాడ్ దట్ మన హిస్టరీలోనే ఇంత ఒక సెన్సిటివ్ టాపిక్, ఇంత ఒక పెద్ద గొప్ప క్వీన్ అండ్ ఎంత షేడ్స్ ఉన్నాయి దాంట్లో, అదన్నీ ఎలా తెలియకుండా వెళ్ళిపోయిందని ఐ వాస్ షాక్డ్. ఆర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బికాజ్ వాళ్ళు హిస్టరీ టీచ్ చేసేది అలా, మీరు చదివి మీరు ఇన్స్పైర్ అయ్యారు, కానీ మన బుక్ చూస్తున్నప్పుడు దిస్ క్వీన్ ఫ్రమ్ దట్ క్వీన్ ఓకే బై హార్ట్ చేయండి అని. దెన్ ఐ థాట్ ఓకే ఇలాంటి ఒక మూవీ మన తెర మీద తీసుకుని వస్తే ఎన్ని మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు మన హిస్టరీ గురించి. నాకు ఈ రీజన్ బాగా నచ్చిందండి. జనరల్గా హీరోయిన్లు ఈ ఎవరికైనా ఇలాంటిది ఒక డ్రీమ్ రోల్ కదండి, చాలా ఎమోషన్స్ ప్లే చేయొచ్చు, చాలా అవార్డులు కొట్టొచ్చు అనే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అసలు ఇన్డెప్త్కి వెళ్ళి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ హిస్టరీ అనేది ఇంపార్టెన్స్ ఎంత ఉందని మీరు. ఇట్స్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఐ వాజ్ అషేమ్డ్ జెన్యున్లీ చెప్పాలంటే, హౌ కమ్ నేను స్కూల్ ఫినిష్ చేసాను, కాలేజ్ ఫినిష్ చేశాను, డిగ్రీ అన్నీ చేశాను, కానీ దట్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం కాదండి, ఆ టైంలో ఇట్స్ ఈ సౌత్ ఇండియా, ఇట్స్ ద హోల్ థింగ్, కానీ వీ డెంట్ నో దట్. బట్ వాట్ ఈస్ నైస్ ఇస్ ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి చూస్తే ఇట్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్, వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తే ఇట్ బి ఇది చాలా చాలా బాగుంది. బాగా నచ్చింది మీరు అంటే రుద్రమదేవి ప్రాజెక్ట్ ను ఒప్పుకోవడం వెనకాతలు ఉన్న మంచి ఉద్దేశం అనేది ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ.